మా గిల్డ్లో ఈ రిలీజెస్ గురించి కానీ అదర్ ఇష్యూస్ వచ్చినప్పుడు అందరం కూర్చొని అన్ని సార్ట్ అవుట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తే ముందుకెళ్తున్నాం. సో అప్పుడప్పుడు మనకు మిడ్ రేంజ్ సినిమాలు, పెద్ద సినిమాలతో పాటు మిడ్ రేంజ్ సినిమాలు కూడా క్లాష్ అవుతుంటాయి. అప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ వచ్చి కూర్చుంటే వాళ్ళని ఎలా షార్ట్ అవుట్ చేయాలి, ఆ రిలీజ్ డేట్ ఎలా చూడొచ్చు అని ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. అందులో 90% సక్సెస్ఫుల్గా వెళ్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్గా ఇస్ ఏ పాండమిక్, ఇది ఎప్పుడు సెకండ్ వేవ్ కూడా అయిపోయింది, ఇప్పుడు థర్డ్ వేవ్ గురించి ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్లో ఉంది. అదేం అగ్రెసివ్గా లేదు కానీ డిస్కషన్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అవిటిని కూడా చూసుకుంటూ మేము రిలీజెస్ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి. సో అందరం స్ట్రగుల్ పడుతున్నాం. అట్లీస్ట్ ఈ స్ట్రగుల్లో నుంచి బయటికి రావడానికి సినిమా ఇండస్ట్రీలో మేమందరం ప్రొడ్యూసర్స్గా ఒక స్టెప్ ముందుకేసి అందరితో మాట్లాడుతూ ప్రయత్నాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. సో దీన్ని మా రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అందరూ, అంటే ఆల్మోస్ట్ ఒక 45 ఫిలిమ్స్ ప్రొడ్యూసర్స్ గిల్డ్కి అనుసంధానమై ఉన్నారు. రన్నింగ్ ప్రొడ్యూసర్స్ ఎవరున్నా గిల్డ్లో మెంబర్స్గా వాళ్ళు టచ్లోనే ఉంటారు. వాళ్ళది ఏ ప్రాబ్లం ఉన్నా సాధ్యమైనంత మటుకు ఎవ్రీ వీక్ మా వర్కింగ్ కమిటీ కూర్చొని షార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఒక్కొక్కసారి మిస్ అవుతాయి. అంటే ఇప్పుడు మా దగ్గర కూడా ఇంతమందిని కన్విన్స్ చేయడం, ఒక్కొక్కసారి మిస్ అయిన దాన్ని మిస్ అయిన పరిస్థితులు ఉన్నాయి. అవి కూడా మేము షార్ట్అవుట్ చేయడానికే ట్రై చేస్తాం, మా పనే అది. సో మా చిన్నబాబు గారికి, భీమలా నాయక్ ప్రొడ్యూసర్ చిన్నబాబు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే హీరో కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సార్. మా గిల్డ్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేయగానే మీరు అర్థం చేసుకొని ఇచ్చినందుకు, డేట్ షిఫ్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఫ్యాన్స్ అందరికీ, అందరి హీరోల ఫ్యాన్స్కి చెప్పేది ఒకటే. సో మేము అందరం ఆలోచించే ఏది ఎలా వస్తే బాగుంటుంది అనేది మేము ఎఫర్ట్స్ పెట్టే వర్క్ చేస్తాము. దీని అందరూ సినిమా అందరి హీరోల అభిమానులు కూడా అర్థం చేసుకోవాలి. ఒకసారి డేట్ అనౌన్స్ చేశాం కదా రాలేకపోతున్నామని, మీకు ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, మీ హీరో సినిమా ఎప్పుడు తొందరగా వస్తే చూడాలని మీకు ఉంటుంది, అలాగే మాకు ఉంటుంది ఎప్పుడు తొందరగా రిలీజ్ చేయాలని. బట్ కొన్ని సిచ్యువేషన్స్ని మేము ఇలా అందరం మాట్లాడుకొని చేస్తున్నప్పుడు అందరు అభిమానులు కూడా అర్థం చేసుకోవాలి. ఏ హీరో అభిమానులైనా ప్రతి హీరోకి ఇలాగే వస్తూ ఉంటుంది, మీరు అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.